చాలా వరకు రెండు అడ్రస్లు కూడా మెన్షన్ చేస్తారు ఇన్వాయిస్లో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ నా కడపలో ఉంది, సబ్ బ్రాంచెస్ వచ్చేసి లైక్ వేరే బ్రాంచ్లో ఉంది, అంటే వేరే ఒక వైజాగ్లోనో గుంటూరులో ఉంది. సో రెండు ఇన్వాయిస్లు రెండింటికి వెళ్తాయి. ఓకేనా, ఒకే ఇన్వాయిస్లో రెండు అడ్రస్లు ఉంటాయి, జిఎస్టీ నెంబర్ ఒకటే ఉంటుంది. ఓకే, సో అది ఎలా చేయాలనేది బిల్ టు షిఫ్ట్ కాన్సెప్ట్లో మనం డిస్కషన్ చేస్తాం. యా, ఎక్కడ ఇవ్వాలి, ఆ ఆప్షన్స్ ఎక్కడ ఇస్తే మనకు వస్తుందని చూద్దాం. న్యూ పర్సన్ తీసుకుంటాను, ఆల్ట్ సి, కళ్యాణ్ మర్చెంట్స్, తండ్రి డెబిటర్స్, ఇక్కడ అడ్రస్ ఇస్తున్నా. ఇది ఒక అడ్రస్. తర్వాత ఈ ప్లేస్లో పార్టీ డీటెయిల్స్ కూడా ఈ ప్లేస్లో F12 ఫిల్ చేస్తే ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్, ఇది వేసేయాలి. అడ్రస్ మార్చాలి, పర్సన్ వాళ్ళే, అడ్రస్ కూడా మారుతుంది. ఎస్ నెంబర్ సేవ్ ఉంటుంది. నెల్లూరు అడ్రస్ వచ్చింది, కడప అడ్రస్ వచ్చింది. సో ఒకసారి ఈ కన్సైని డీటెయిల్స్ ఇక్కడ రాకుండా ఉండాలి, ఓన్లీ ఒక డీటెయిల్స్ రావాలంటే కన్ఫిగర్లో వెళ్ళి కన్సైని డీటెయిల్స్ అనే ఆప్షన్ నో పెట్టాలి. సో కన్సైని డీటెయిల్స్ ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది. చూసారా, ఓన్లీ బిల్ టు అడ్రస్ మాత్రం వచ్చింది, కన్సైన్ డీటెయిల్స్ రాలేదు. ఓకే, తర్వాత మనకి ప్రింట్ వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ కాపీస్ 3 రావాలనుకుంటే అట్ ఎ టైం, ఆ 3 రావాలంటే ఎక్కడ సెట్ చేయాలి. తర్వాత ఈ ఇన్వాయిస్ A4లో హాఫ్ పేజ్ రావాలి అంటే ఆ సెట్టింగ్ ఎలా చేయాలి చూద్దాం. షో మోర్లోకి వెళ్తే ఫీచర్స్ ఇంకా కొన్ని పెరుగుతాయి, లాస్ట్కి వెళ్ళాలి. నెంబర్ ఆఫ్ కాపీస్ ఎంటర్ ఇచ్చేసి 3 అని ఇచ్చావు అనుకో, ప్రింట్ ఇచ్చినప్పుడు 3 వస్తాయి, డూప్లికేట్, ట్రిప్లికేట్, ఒరిజినల్, 3 కాపీలు వచ్చేస్తాయి ఇక్కడ ఇస్తే నెంబర్ ఆఫ్ కాపీస్. తర్వాత ప్రింట్ సైజ్ తగ్గించాలి, విడ్త్ అండ్ హైట్. ఇప్పుడు A4లో హాఫ్ పేపర్ రావాలి ప్రింట్ ఇచ్చేటప్పుడు అంటే ఇక్కడ 8 అలా పెట్టుకోవచ్చు. వేస్తే A4లో హాఫ్ పేపర్ వచ్చేస్తుంది, హాఫ్ పేపర్ వచ్చేస్తుంది. ఐటమ్స్ ఎక్కువ పట్టవు, ఐటమ్స్ తక్కువ పడతాయి A4లో ఆపడం అంటే. సెట్టింగ్స్ చేసుకోవాలి, ప్రింటర్ కనెక్షన్ పెట్టుకొని సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది, A4లో మనకి ఆఫ్ రావడం జరుగుతుంది. ఇలా సెటప్ చేయొచ్చు, వద్దు అంటే మళ్ళీ అక్కడ వెళ్ళి
A4 మార్చుకుంటే మార్చుకోవచ్చు. తర్వాత ఇన్వాయిస్లో బ్యాంక్ డీటెయిల్స్ సెట్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్ సెట్ చేయాలి ఇక్కడ ఈ ప్లేస్లో. ఎలా? ఫస్ట్ మన సిస్టంలో కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను, ఒక బ్యాంక్ని క్రియేట్ చేసుకోవాలి. మన బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ చేసుకోవాలి. SBI బ్యాంక్, ఇక్కడ అకౌంట్ నెంబర్, కోడ్, కాన్ఫిగర్, సో బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ నేమ్, ఇక్కడ SBI బ్యాంక్ తీసుకోవాలి. నువ్వు అక్కడ క్రియేట్ చేసి నీకు వస్తుంది ప్రివ్యూ, ఆల్ డిజిట్ జూమ్ షో చేస్తుంది. బ్యాంక్ నేమ్ SBI బ్యాంక్, అకౌంట్ నెంబర్, బ్రాంచ్ అండ్ ఐఎఫ్ఎస్ కోడ్, ఈ విధంగా ఇక్కడ మనకు షో చేస్తుంది. సో తర్వాత డిక్లరేషన్, డిక్లరేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనము ఇక్కడ ఉన్న మ్యాటర్ తీసేసి మనకు నచ్చిన మ్యాటర్ పెట్టుకున్నాం. వన్స్ ఒకసారి ఒక ప్రోడక్ట్ మన దగ్గర తీసుకుంటే రిటర్న్ ఇవ్వము అనే మ్యాటర్ ఇక్కడ టైప్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ బ్యాంక్ డీటెయిల్స్ వద్దనుకుంటే ఆ ఆప్షన్ నో పెట్టేసుకుంటే ఇక్కడ రాదు. ఓకే, డిక్లరేషన్లో ఎక్కడ వెళ్ళి మనం చేయాలి అంటే సేల్స్ సెట్ అండ్ ఆల్టర్ డిక్లరేషన్, ఈ ఆప్షన్ వేసి పెట్టండి స్పేస్ ఇక్కడ ఇవ్వచ్చు. ఎనీ కస్టమర్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఫ్రమ్ అవర్ కంపెనీ don't want the product from customers matter our field lo control p preview alt z zoom వచ్చింది ఇక్కడ. వెన్ ఎనీ కస్టమర్ పర్చేజ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ అవర్ కంపెనీ, ఐ డోంట్ వాంట్ రిటర్న్ దట్ ప్రోడక్ట్ ఫ్రమ్ కస్టమర్స్, ఇలా తీసుకురావచ్చు. తర్వాత ఇక్కడ మన కంపెనీ లోగో రావాలి. కొరన్ ఏజెన్సీ పక్కన కంపెనీ లోగో రావాలి. ఫస్ట్ మీ సిస్టంలో మీ లోగోస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు ఆ యొక్క పాత్ తీసుకోవాలి. నా సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ మై లోగోస్ ఇక్కడ ఉన్నాయి. దీనిలో ఒక లోగో ఏదైనా తీసుకుంటాను, డీలో ఉన్నాయి. యా ఇక్కడ ప్రింట్ కరెంట్, ఈమెయిల్, కాన్ఫిగర్ చూడండి. సో మై కంపెనీ ఇంక్లూడ్ మై కంపెనీ లోగో, ఎంటర్, ఎస్. ఈ డ్రైవ్లో ఉన్నాయి. ఇక్కడ వెళ్ళి ఫ్రంట్ డ్రైవ్
డి డ్రైవ్, ఏ లోగోస్ ఇక్కడ నా ఏదో కంపెనీ లోగో సెలెక్ట్ చేస్తున్నాను. కొన్ని ఎక్కువ ఉండే కన్నా రావు అనమాట, సైజెస్ ఎక్కువనే రావు. వచ్చింది అక్కడ నా కంపెనీ వద్దు అంటే మళ్ళీ రిమూవ్ చేసేయాలి. నో మళ్ళీ కంపెనీలోకి రాదు. ఈ విధంగా సేల్స్ ఇన్వాయిస్లో మనకి ఈ విధంగా మనము అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎందుకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కాన్ఫిగర్లో అయితే ఇంకా రకరకాల ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఎస్ పెడితే ఏమొస్తుంది, ఎస్ పెట్టుకుంటే ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్లోగా టైం ఉంటే కదా. ఓకే, ఇలా మనము ఇన్వాయిస్ సెట్టింగ్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఇవి. ఓకే, అయితే కొరియర్ ఈరోజు చేస్తాను మెటీరియల్స్. మెటీరియల్స్ అంటే ఇవి.